హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నుండి స్టాటిక్ జీకేలో కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం సో ఈ క్లాసెస్ రైల్వేస్కి అదేవిధంగా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సో తదితర సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ చెప్పడానికి గల కారణం మాత్రం రైల్వేస్ అయినప్పటికీ తెలంగాణ వారి దృష్టిలో పెట్టుకొని కూడా ఈ క్లాసెస్ అనేది క్లియర్గా మళ్ళీ ఇంకొద్దిగా డెప్త్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు ఫస్ట్ క్లాస్లో క్రీడలు అవార్డులు మరియు వారి యొక్క ప్రారంభ సంవత్సరాలు కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు మొట్టమొదటి ఒలింపిక్స్ ఏ సంవత్సరం సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ అనేది తెలుసుకోబోతా ఉన్నాం సో క్లాస్ కంప్లీట్గా చూడండి ఏ రోజు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని కంప్లీట్గా షేర్ చేయండి చూశాక ఓకే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ గ్రూప్ డి పీడీఎఫ్ ఏదైతే ఉందో స్వతహాగా ప్రిపేర్ చేయడం జరిగింది గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేసే విధంగా ఉంటుంది సో ఎంతవరకు అవసరమో అంతవరకే రాశాను ఎస్పెషల్లీ ఓకే సో ఈ మెటీరియల్ ప్లస్ రీజనింగ్ చదివి మీరు మన అప్డేటెడ్ క్లాసెస్ ఏమైనా ఉంటే ఫాలో అయినట్లయితే మీరు అనుకున్న లక్ష్యం మీరు అనుకున్న దానికంటే ఈజీగా చేరుకుంటారు సో తీసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ప్రస్తుతం ఓకేనా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో స్టాటిక్ జీకే ముఖ్యమైన అవార్డులు క్రీడలు ప్రారంభ సంవత్సరాలు సో ఒలింపిక్స్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి ఇవ్వడం జరుగు ప్రారంభమయ్యాయి మొట్టమొదటి ఒలింపిక్స్ గ్రీస్ దేశంలోని అథెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మల్టిపుల్ టైం వచ్చిన క్వశ్చన్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కామన్వెల్త్ క్రీ క్రీడలు పంతొమ్మిది వందల ముప్పై హ్యామిల్టన్లో జరిగింది ఇది కెనడాలో ఉంది ఒంటారియో ప్రా ప్రావిన్స్లో ఉంటుంది ఓకే హ్యామిల్టన్ ఆసియా క్రీడలు పంతొమ్మిది వందల యాభై ఒకటి న్యూఢిల్లీలో జరిగాయి మొట్టమొదటిసారిగా దక్షిణ ఆసియా క్రీడలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నేపాల్ ఖాట్మాండ్లో జరిగాయి ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ మెన్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంగ్లాండ్ ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇంగ్లాండ్లో జరిగింది విన్నర్ వచ్చేసి అప్పుడు వెస్ట్ ఇండీస్ అండ్ రన్నర్ వచ్చేసి ఆస్ట్రేలియా ఖేలో ఇండియా క్రీడలు రెండు వేల పద్దెనిమిది న్యూఢిల్లీలో జరిగాయి ఓకే ఇక నోబెల్ అవార్డ్స్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఒకటిలో జరిగింది స్వీడన్లో ఇస్తారు ఓన్లీ పీస్ ప్రైజ్ మాత్రం నార్వేలో ఇవ్వడం జరుగుతుంది మొత్తం నోబెల్ అవార్డ్స్ ఎన్ని ఇస్తారండి దాన్ని ఒక కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి అవి ఏమేంటి నేమ్స్ ఏంటివి అదేవిధంగా ఎన్ని ఓకేనా సో ఆస్కర్ అవార్డ్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగాయి సో అయితే నైన్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిలిమ్స్ కల్పించారు నైన్టీన్ ట్వంటీ నైన్లో ఫస్ట్ ఈవెంట్ జరిగింది వీటిని ఎవరు స్పాన్సర్ చేస్తారు అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు లాస్ ఏంజల్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఫస్ట్ మాత్రం హాలీవుడ్ రూస్ వెల్ట్ హోటల్లో ఇచ్చారు ప్రస్తుతానికి డాల్బీ థియేటర్లో ఇస్తూ ఉంటారు ఓకేనా సో ఇది నో నీడ్ కాకపోతే నైన్టీన్ ట్వంటీ నైన్ లాస్ ఏంజల్స్ క్యాలిఫోర్నియా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఇన్ భారతరత్న పురస్కారం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా శ్రీ రాజగోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్ సివి రామన్ పద్మ పురస్కారాలు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది సాహిత్య అకాడమీ అవార్డ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది జ్ఞానపీఠ అవార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు విన్నర్ శంకర కరూప్ ఇతను మలయాళం రైటర్ అండ్ సరస్వతి సమ్మాన్ అవార్డ్స్ కానీ వ్యాసమాన్ అవార్డ్స్ కానీ కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు నైన్టీన్ నైంటీ వన్లో సరస్వతి సమ్మాన్ అవార్డ్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం జరిగింది హరివంశ్ రాయ్ బచ్చన్ ఇతనికి రావడం జరిగింది ఆటో బయోగ్రఫీ ఇన్ హిందీ హిందీలో గాను ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు దానికి గాను అతనికి రావడం జరిగింది అండ్ వ్యాస్ సమాన్ అవార్డ్స్ నైన్టీన్ వన్ రామ్ విలాస్ శర్మ గారికి రావడం జరిగింది దేనికంటే భారత్కి ప్రాచీన భాష పరివార్ ఆర్ హిందీ అనే దానికి గాను రావడం జరిగింది అండ్ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డ్ నైన్టీన్ నైన్టీ టూలో నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది మొట్టమొదటి అవార్డు ఎవరు విశ్వనాథన్ ఆనంద్ ప్రైజ్ మనీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ రాజీవ్ గాంధీ కానీ ద్రోణాచార్య ధ్యాన్చంద్ అర్జున ఈ ఫోర్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ అవార్డ్స్ వీటికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఎగ్జామ్స్లో సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి సో మీకు ఎక్కడి వరకు అవసరమో అంతవరకు అయితే నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఎస్పెషల్ తెలంగాణ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లెవెల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఓకేనా సో ద్రోణాచార్య అవార్డు వచ్చినట్లయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్రైజ్ మనీ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ చంద్ అవార్డు వచ్చినట్లయితే రెండు వేల రెండు ప్రైజ్ మనీ టెన్ ల్యాక్స్ అర్జున అవార్డ్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రైజ్ మనీ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది దేవికా రాణి గారికి మొట్టమొదటిసారిగా ఈ అవార్డు అనేది రావడం జరిగింది రీసెంట్గా చూసినట్లయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి రావడం జరిగింది సో అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారికి వచ్చింది సో ప్రైమ్ ప్రైజ్ మనీ టెన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ నో నీడ్ ఇక్కడ నేషనల్ ఫిలిం అవార్డ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ యాక్చువల్గా దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చేసి నేషనల్ ఫిలిం అవార్డ్స్ తోటే ఇస్తూ ఉంటారు కాకపోతే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇచ్చారు దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫస్ట్ అవార్డు విన్నర్ ఎవరు దేవికా రాణి ఓకేనా సో మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటి నోబెల్ అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి వాటి యొక్క నేమ్స్ ఏంటి వీలైతే రీసెంట్గా నోబెల్ విన్నర్స్ ఎవరు అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఖచ్చితంగా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది సో ఎక్కువ మంది చూస్తే నాకు వన్ రూపీ వస్తుంది ఓకేనా సో ఐ విష్ గుడ్ లాక్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్